up in the collections. And this is all for the age groups to connect to the youth more. We didn't want to stress on the emotions, but we have focused more on touch and go emotion style. So please do watch the film if you haven't. Thank you. హౌస్ఫుల్ థియేటర్లో సినిమా అంతా నుంచొని చూశాను, జస్ట్ సీ అసలు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారని. అండ్ బిగ్ 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 థ్యాంక్స్ టు ఆడియన్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక చిన్నపిల్లండి, ఒక ఫోర్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఆల్మోస్ట్ 20 కిడ్స్ ఉన్నారు థియేటర్లో. అండ్ ఎన్నో నేను నిజంగా ఎన్నో ఏళ్ళు అయింది కిడ్స్ అందరు నుంచో అక్కడ నవ్వుతూ పక్కన పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక హోల్ ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్గా చాలా హాయిగా ఒక హోల్ హార్టెడ్గా నవ్వుకొని, యూజువలీ ఒక సూపర్ క్లైమాక్స్ ఒక స్టార్ స్టడెడ్ హై క్లైమాక్స్లో అలా ఉంటుందేమో యూజువలీ, బట్ ఈసారి లాస్ట్ 20 మినిట్స్ జనాలు అరుస్తున్నారు, క్లాప్ కొడుతున్నారు. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్, బికాజ్ మనమే అనుకున్నప్పుడు, అసలు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు హెవీ హెవీగా ఓవర్ సెంటిమెంటో ఓవర్ ఎమోషనో పెట్టేసి ఆడియన్స్ ఇబ్బంది పెట్టకుండా చాలా కంఫర్టబుల్గా చాలా లైట్ హార్టెడ్గా, బట్ ఎక్కడో మనం డీప్ డౌన్ టచ్ అయ్యేటట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం. అండ్ ఐ థింక్ అది రియలీ పేడ్ ఆఫ్ టుడే ఇన్ ద థియేటర్. నేను చెప్తావు చెప్పు. థ్యాంక్ యూ ఫర్ బ్లాక్ బస్టర్. సో థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ ఫర్ ద బ్లాక్ బస్టర్. మార్నింగ్ ఒక 30-40% ఎంతో ఉందండి, మ్యాట్నీస్కి ఇంకా పిక్ అయింది. ఫస్ట్ షోస్ హౌస్ఫుల్స్, సెకండ్ షో హౌస్ఫుల్స్, గుంటూరు, వైజాగ్, ఇవాళ రేపు హౌస్ఫుల్స్, ఇక్కడ హౌస్ఫుల్స్ అని మీరే నిజంగా చెక్ చేసుకోవచ్చు కూడా మీ బుక్ మై షో చూస్తే. సో దిస్ ఇస్ అ ఫెనామినల్ రెస్పాన్స్. అండ్ అందర్ ఏజ్ గ్రూప్స్, మా పేరెంట్స్ చూసారండి, అబౌట్ 50-55 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అండ్ దేవర్ రియలీ ఇన్ టీయర్స్. అంటే ఒక చిన్న ఎగ్జైటెడ్తో వచ్చే ఒక టీయర్స్ ఉంటాయి కదా, హ్యాపీనెస్, నాకైతే ఇట్ గేవ్ ద బిగ్గెస్ట్ జాయ్. అందరు ఫ్యామిలీస్, మీ పేరెంట్స్ని తీసుకురండి. అందరూ అంటున్నారు సెకండ్ హాఫ్లో పేరెంట్స్లో ఒక సీన్ ఉంది వేర్ అందరూ పేరెంట్స్ డీప్గా కనెక్ట్ అవుతారు, అండ్ ఎక్కడో మనకి చాలా చాలా మంచి ఫీలింగ్తో బయటకు వస్తున్నారు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ మీరు రండి, మీ పేరెంట్స్ తీసుకురండి, హోల్ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ అస్ రైట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రెండు పడి ఉంటాం తప్పకుండా. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది 7th. మనమే నేను మొన్న మీకు చెప్పినట్టుగా ఇప్పుడైనా ఒక మాస్ట్ ఫిలిం ఏంటంటే మార్నింగ్ షోస్తో ఫుల్స్తో స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే మాస్ ఫిలిం కాబట్టి. బట్ ఇది ఫ్యామిలీస్ అండ్ యూత్ సినిమా, ఇది ఖచ్చితంగా షో షోకి పెరుగుతూ ఉంది. మాకేంటంటే మేము థియేటర్స్లో మేము ఎప్పుడు చూసేది ఏంటంటే మార్నింగ్ షోకి మ్యాట్నీ పెరిగిందా తగ్గిందా. సో పెరిగింది అంటే సినిమా జనాల్లో ఉన్నట్టు, ఒకవేళ పెరగలేదు ఫాల్ వచ్చిందంటే ఇంకా సినిమా నిలబడదు అన్నట్టు. కానీ మేము నూన్ షోస్కి మ్యాట్నీస్కి ఆల్మోస్ట్ నైజాంలో అయితే మార్నింగ్ షోస్కి మ్యాట్నీస్కి 300% జంప్ ఉంది. మళ్ళీ ఫస్ట్ షోస్ అన్నీ ఫుల్స్ అవుతూ ఉన్నాయి, సెకండ్ షోస్ ఇప్పుడే మనకి టికెట్స్ కూడా అడుగుతున్నారు. అంటే నార్మల్గా ఫ్యామిలీ సినిమాకి ఫస్ట్ డేనే టికెట్లు అడగటం అంటే అది పాజిటివ్ నోట్. సో ఖచ్చితంగా మేము ఏదైనా నమ్మేమో ఈ సినిమా కంటెంట్ని ఖచ్చితంగా అది జనాలకు కూడా రీచ్ అవుతుంది. ఇప్పుడే ఖచ్చితంగా జనాలు కూడా ఆదరిస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు మల్టీప్లెక్స్లో 250 రూపీస్, 295 రూపీస్ పెట్టిన తర్వాత సినిమా బాగలేదంటే ఇంకా ఫస్ట్ షో కాదు కదా, సెకండ్ షో మనం పిలిచినా అరిచినా కూడా ఎవరు రారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే అన్నీ ఫుల్స్. నెక్స్ట్ ఎక్స్ట్రా షోస్, ఇందాక ఏఎంబీలో 120కి ఒక షో ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫుల్ అయిపోయిందని 135కి ఒక షో యాడ్ చేశారు. సో ఆల్ మల్టీప్లెక్సెస్లో బ్రహ్మాండంగా ఉంది. ఈవెన్ బ్రహ్మరాంబలో కూడా మ్యాట్ని ఇంచుమించి 80% ఫుల్. ఇప్పుడు మీరు చూస్తే సెకండ్ షో ఈరోజు బ్రహ్మరాంబ కూడా ఫుల్ అయిపోతుంది. సో ఫ్యామిలీ సినిమాస్ అనేది సహజంగా సండేకో ఆ టాక్ వెళ్ళి సండేకి పికప్ అవ్వటం అనేది ఉంటుంది. కానీ ఈ సినిమాకి లక్కీగా మ్యాట్ని ఫస్ట్ షో ఆ జంప్ కనపడుతుందండి. త్రూ అవుట్ కూడా మేము అదే విన్నాం, వైజాగ్ది కూడా ఇందాక మనకి వివేక్ గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. కొన్ని సినిమాలు ఏంటంటే యూత్ఫుల్ సినిమా అంటారు, కొన్ని ఫ్యామిలీ సినిమా అంటారు, కొన్ని మాస్ సినిమా అంటారు. కానీ ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్లో చూసుకుంటారు. అంత బాగా తీశారు, మంచి మ్యూజికల్ ఫిల్మ్.
ఖచ్చితంగా ఇది పెద్ద రేంజ్కి వెళ్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ మీట్ రావడానికి, కానీ షూట్లో ఉన్నారు. సో షూట్ అయిపోగానే ఇవాళ నుంచి ఒక విజయయాత్ర, అంటే థ్యాంకింగ్ ద ఆడియన్స్ అండ్ మీటింగ్ ద ఆడియన్స్, ఐ థింక్ ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో శర్వాన్ ఈ రియలీ వాంటెడ్ టు కమ్ హియర్, కానీ షూట్లో ఉన్నాడు. 6:00 వరకు షూట్ జరుగుతుంది. సో ఇది అయిపోగానే హీ విల్ జాయిన్ అస్ టుడే ఫర్ ద ఫర్దర్ థింగ్స్. ఇది ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అండ్ సో డెఫినెట్గా దీనిలో మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. సో విల్ అంటే వీ స్టార్టెడ్ ద సెలబ్రేషన్స్, అది ఈ సెలబ్రేట్ చేయడానికి విల్ టూర్ అరౌండ్. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి ప్రతి షోకి పెరుగుతుంది. ఇందాక కృతి చెప్పినట్టు చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. అలాగే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా, అంటే మనం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీ అదర్ ఫ్యామిలీలో ఒక మనిషి అమెరికాలోనో అవుట్సైడ్ ఇండియానో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు సినిమాలో ఉన్న మెసేజ్కి. సో సినిమా చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసే సినిమా. సమ్మర్ హాలిడేస్ కూడా ఇంకొక 14వ తారీఖుతో అయిపోతున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రెస్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అడుగుతున్నారా అండి, అంటే బాబు ఇస్ ద డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. మెయిన్ ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు అయితే ఆడిటోరియం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, శర్వాకృతి మధ్యలో ఉన్న ఒక ర్యాప్ ఉంది, ఆ హ్యూమర్ ఏదైతే జనరేట్ అయిందో. అండ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ దట్ శర్వాకి వికీకి మధ్యలో ఉన్న సీన్స్, అసలు హోల్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ రియలీ రియలీ ఎంజాయింగ్. సో స్టోరీ అనుకున్నప్పుడు ఇట్స్ అ కంప్లీట్ థింగ్ అండి, అంటే ఒక పిల్లాడి సెంట్రిక్ ఫిల్మా, లేకపోతే ఐ థింక్ ఇట్ ఇస్ అ పేరెంట్స్ సెంట్రిక్ ఫిల్మ్ అండి. అంటే పేరెంట్స్ కోసం, పేరెంట్స్కి నేను లాస్ట్ లేసినట్టు దిస్ ఈ సినిమా అందరి పేరెంట్స్కి డెడికేటెడ్ ఫిల్మ్. ఏదండి ఉందండి, అవునండి, యూనాలజీ అనేది, మీరు యూనాలజీ గురించి అడుగుతున్నారు కదా, దాని ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు, కానీ ఉందండి నిజంగా అండి కోర్స్ ఉంది. యా అలాంటి కోర్స్ ఉందని తెలుసుకోవడానికి చూడండి. సార్ ప్లీజ్ చెప్పండి సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అశోక్ గారు మండే ట్యూస్డే బేసిక్ అక్కడ ఇండోర్ లేదండి, అవుట్డోరే. సో ఈ రైన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. మీడియాలో ఉండి క్వశ్చన్ చెప్పండి. పిఠాపురం నుంచి రిగార్డ్ ద ఒక హాస్టల్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఒక సక్సెస్ఫుల్గా ఫ్రీడమ్ వచ్చిన సిచ్యువేషన్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడే వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడు ఈ సీజన్లో కష్టం అండి, అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ లాట్స్ హ్యాపెనింగ్ ఢిల్లీలో కానీ విజయవాడలో కానీ. సో